సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు విజయవాడలో వాడవాడలా ఘనంగా జరిగాయి. ఆ మహానుభావుని విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నేతలు జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో శ్రమిస్తుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి ఉత్సవాలు విజయవాడలో ఘనంగా జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్పొరేటర్లు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి ఉత్సవాల్లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పార్టీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకెళ్లాలని ఆ రోజుల్లోనే అనేక సంస్కరణలకు బీజం వేసిన సంఘ వైతాళికుడని ప్రశంసించారు. అటువంటి మహనీయుడి జయంతి కార్యక్రమంలో పాల్గొని వారిని స్మరించుకోవటం తన జన్మ సుకృతంగా భావిస్తున్నానని వెల్లడించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి వేడుకలు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఆ రోజున ఒక పేదరికంలో జన్మించినా సరే బలహీన వర్గాలంతా కూడా ముందుకు వెళ్ళాలి, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా బలహీన వర్గాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి పూలే గారు, పూలే గారి సతీమణి కూడా ఆ రోజున పాఠశాల లేకపోయినా పాఠశాలలు స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు పూలే గారి బాటలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభినవ పూలే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలు, వెనుకబాటుతనంతో అణగారిపోతున్న వాళ్ళందరినీ కూడా ఈ రోజున ముందుకు తీసుకొచ్చి సింహభాగం మంత్రివర్గంలో 60% మంత్రివర్గంలో కేటాయింపుల దగ్గర నుంచి. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్ మాట్లాడుతూ మహిళలకు చదువు అవసరమని భావించిన జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలు చేసి ఆవిడతో పాటు ఎందరో మాతృమూర్తులకు విద్యను అందించిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందించడం హర్షణీయమన్నారు. ఈరోజు మహిళలకి, స్త్రీలకి ఆత్మస్థైర్యాన్ని పెంచి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించి స్త్రీలందరికీ విద్య చాలా అవసరమని ఎన్నో స్కూళ్ళని నిర్మించి ఆయన ఆడవాళ్ళకి విద్య చాలా అవసరమని స్త్రీలని ముందుకి ప్రోత్సహించిన వ్యక్తి అండి పూలే గారు. బడుగు బలహీన వర్గాలకి ఆయన అండగా నిలిచారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జగనన్న బీసీ మహిళలకి, మైనారిటీ మహిళలకి ఈరోజు 8 మంది అండి, 8 జిల్లాల్లోన 8 మంది మహిళలకి ఈరోజు మేయర్లుగా కూర్చోబెట్టారండి. అప్పటి ఆ పూలే గారు అయితే ఇప్పుడు నవోడేస్లో మా జగనన్న గారు, మా అందరికీ పూలే గారు పెద్దలు. జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి సందర్భంగా విజయవాడ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బొప్పన బావకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పెద్దలు, శాసనసభ్యులు జోగి రమేష్ గారు, అదేవిధంగా మా మేయర్ భాగ్యలక్ష్మి గారు, బొప్పన బావకుమార్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు అందరి గారు పాల్గొని ఈరోజు ఇందాక పెద్దలు జోగి రమేష్ గారు చెప్పిన విధంగా ఆనాడు పూలే గారు ఏ విధంగా అయితే బరుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారో, వాళ్ళకు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పని కోరుకున్నారో, దానికి అనుగుణంగా పనిచేసే ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం చెప్తున్నారు. ఈరోజు ఇదివరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్గా అని చెప్పని అందరూ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే ఉపయోగించేవారు. కానీ ఈరోజు బీసీ అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చి ఈరోజు 56 కార్పొరేషన్లు కానివ్వండి, లేకపోతే మంత్రి పదవుల్లో స్థానం ఏమనివ్వండి, అదే విధంగా ఈరోజు నగర కార్పొరేషన్లో, మున్సిపల్ చైర్మన్లో, పంచాయతీలు, జెడ్పీటీసీలో బీసీలకి ఉన్నతమైన స్థానం కల్పించిన ఏకైక నాయకుడు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భం జ్యోతిరావు పూలే గారి 194వ జయంతి ఉత్సవాలు నగరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించడం జరిగింది దీంట్లో పాల్గొన్న తూర్పు కన్వీనర్ దేవినేని అవినాష్ గాని అట్లాగే మా నగర మేయర్ లక్ష్మీ గారు గాని అట్లాగే మా జిల్లా బీసీ నాయకులు జోగి రమేష్ గారు గాని అట్లాగే ప్రతి కార్పొరేషన్ లో ఉన్న మా శ్రీకాంత్ ఈను మళ్ళీ మా బొడ్డప్పల నాయుడు ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఈ ఏరియా కార్పొరేటర్లో ప్రతి టౌన్ లో ఉన్న 49 మంది గెలిచిన వాళ్ళలో వచ్చిన ప్రతి కార్పొరేటర్కి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అట్లాగే మనం పార్టీని ఈ గెలిచిన అభ్యర్థులు మన చైర్మన్లు అందరూ కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జ్యోతిరావు పూలే మార్గదర్శకంలో నడుస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచుకుంటూ మన అందరం ముందుకెళ్లాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు గాని వచ్చిన కార్పొరేటర్లు చైర్మన్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమాజంలో మార్పు కోసం పోరాటం ఆరంభించి విద్యాభివృద్ధికి దోహదపడ్డ జ్యోతిరావు పూలే ఆశయాలకు యువత పునరంకితం కావాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు పిలుపునిచ్చారు. చదువుతోనే వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని దూరం చేయవచ్చు అన్న ఆయన తమ సమాజ స్థాపన కోసం జ్యోతిరావు పూలే అందించిన సేవలు నిరుపమానమని కొనియాడారు. జ్యోతిరావు పూలే 195వ జయంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్తో కలిసి ఆయన పూలమాలలు వేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన జయంతి మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనంతరాములు మాట్లాడుతూ 2 దశాబ్దాల క్రితమే సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలపై ఒంటరిగా పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం ఉన్న ప్రతి వ్యక్తి సమాజంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై పోరాటం చేస్తూనే ఉండాలన్నారు. సమాజంలో ఎదగాలంటే ప్రతి వ్యక్తికి విద్య అవసరమన్నారు. అందుకే జ్యోతిరావు పూలే దంపతులు తాము విద్యనందిస్తూనే వితంతు వివాహాలు, కుల వ్యవస్థ, ఛాందస భావాలపై నిరంతర పోరాటం జరిపారన్నారు. అదే స్ఫూర్తితో నాటి యువత కూడా ఉన్నత విద్యావంతులై అభివృద్ధి సాధించాలని, అలాగే ఇతరులు అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలన్నారు. ఈరోజు 194వ జయంతి మన సామాజిక సంస్కరణకర్త మహాత్మా జ్యోతిబా పూలే గారి 194వ జన్మదినాన్ని మనము ఘనంగా ఆచరించుకుంటున్నాము. సామాజిక సంస్కర్తగా, మొట్టమొదటి వ్యక్తిగా స్త్రీలలో విద్యాభ్యాసాన్ని, అదేవిధంగా సామాజిక న్యాయాన్ని పాటించడంలో అది అన్ని వర్గాల వారికి అందే విధంగా ప్రయత్నం చేసిన మొట్టమొదటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిబా పూలే గారిని గుర్తించడం జరిగింది. ఆయన ఒక విధానాల వల్ల, ఆయన ఒక పోరాటం వల్ల తదుపరి మనకి సామాజిక సంస్కరణలు ఈరోజు కూడా మనం గుర్తు చేసుకుంటూ వెనకబడిన తరగతులు, దళితులు, అందరూ అన్ని సామాజిక వర్గాల్లో విద్యాభ్యాసము ఎంత ముఖ్యమైనది అని ఆయన గుర్తించారు. దానికి శ్రమపడి ఆయన మొట్టమొదటి మహిళల విద్యాభ్యాసానికి ప్రోత్సహించి తన వైఫ్ అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి గారి ద్వారా ఈ విద్యాభ్యాసాన్ని, ఈ విద్యాశాలని నెలకొల్పి మహిళలలో ఈ విద్యాభ్యాసం ఎంత ముఖ్యమనేది కూడా ఆయన తెలియపరిచారు. ఈరోజు ఆయన అడుగు జాడల్లో మన ప్రభుత్వము పనిచేస్తుంది. ఆయన ఒక ఆశయాల మేరకు దళిత వెనుకబడిన తరగతుల విద్యార్థినుల్లో మంచి విద్యాభ్యాసానికి, అదేవిధంగా వారు సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా ఎదగాలి అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాలు మనకి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. విద్యాభ్యాసం నుంచి మొదలుకొని మహిళల ఒక ఆర్థిక స్తోమతకు అనేక కార్యక్రమాలు మనం చేయటం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 2 దశాబ్దాల క్రితం పోరాటం చేసిన పరిస్థితులపై యువతకు అవగాహన కల్పించారు.
ఆయన అప్పుడే విద్యాభివృద్ధి కోసం పరితపించారన్నారు. అప్పటి మహిళలు, రైతులు, పిల్లలు అందరూ విద్యావంతులు కావాలని కాంక్షించారన్నారు. మానవ హక్కులపై ఆయన చేసిన పోరాటం నేడు భారత సమాజంలో అణగారిన వెనుకబడిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలే అని అన్నారు. కందుకూరి వీరేశలింగం కూడా ఆయన బాటలోనే సాగి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. అదే తరహాలో మనమంతా విద్యావంతులైతేనే అసమానతలు తొలగిపోతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. విశ్వవిజ్ఞాని సారీ, ఈరోజు మనకు మహాత్మా జ్యోతిబా పూలే మరి 194వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు మనకు రాష్ట్ర స్థాయి వేడుకల్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఆయన ఆ రోజుల్లో కుల వివక్షకు, అలాగే సామాజిక న్యాయానికి, అలాగే విద్యకు మరి ఎంతో ఉన్నత స్థానం కల్పించాలని ఆ రోజుల్లో ఆయన చేసిన పోరాటం మరి అందరికీ ఈరోజు స్ఫూర్తినిచ్చేలా ఉంది. మరి అందరూ ఆయన మరి ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన జయంతి సందర్భంగా ఒక ఆయన జీవితాన్ని నుంచి స్ఫూర్తిని పొంది ముందుకెళ్లాలని చెప్పేసి నేను అందరిని కోరుతున్నాను. మరి ఆ రోజుల్లోనే ఆయన మనకు విద్య మీద ఎంతో మక్కువ ఉండేది. ఆయనకు మహిళలకు ఆ రోజు విద్యకు దూరంగా ఉంచడం జరిగింది. మరి ఆయన ఎంతో పోరాడి ఒకవైపు వివక్షను, కుల వివక్షను దూరం చేయడానికి, ఇంకోవైపు విద్యను అందరూ అభ్యసించేలా అందరిలో మరి ఆసక్తిని కల్పించి ముందుకెళ్లాలని చెప్పేసి. ఉగాది ప్రకృతి పండుగని, ప్రకృతి స్వరూపమైన మహిళామూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కోరారు. ఉగాది సందర్భంగా వివిధ రంగాలలో ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. గాంధీనగర్ హోటల్ అలంకారంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు కళా సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉగాది అంటే కవుల పండుగ అని, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తుందని, వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అన్ని రంగాల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన గోళ్ల నారాయణరావుని ఆమె అభినందించారు. మరో అతిథిగా పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ప్రజలంతా పరభాష పద సంస్కృతిని విడనాడి తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో ఉగాది వేడుకలకు 2 ఏళ్లుగా ఎటువంటి పురస్కారాలు అందజేయడం లేదన్నారు. సాహితీ సంస్థలు అన్నీ ఒకే వేదికపై నిష్ణాతులైన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేయడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, అత్యున్నత అత్యుత్తమ సాహిత్య సేవ, సాంస్కృతిక సేవ చేస్తున్న వారికి పురస్కారాలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, నండూరి రాజగోపాల్, సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్, సాహితీవేత్త తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వేలూరి కౌండన్య పర్యవేక్షించారు. ప్లవనామ ఉగాది సందర్భంగా జరిగినటువంటి ఉత్సవాలు నారాయణరావు గారు ఎంతో బాగా నిర్వహించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, సంగీతం, సాహిత్యం, మిగిలిన చిత్రలేఖనం, ఈ విధంగా నాట్యం, అందరినీ కూడా కళాకారులు సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఉగాది అంటేనే ప్రకృతి అనే అర్థం. ఎందుకంటే చైత్రమాసంతోనే తెలుగు మాసం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఆకులు రాల్చుకున్నటువంటి ప్రకృతి ఇప్పుడు చిగురిస్తూ పచ్చటి ఆకులతోనూ, అదేవిధంగా పూలతోనూ, కాయలతోనూ, చక్కటి కోకిల ఆలాపాలతోనూ వసంతుడు వస్తాడు. అందువలన ఇంత నిండైనటువంటి ప్రకృతి అందాన్ని తీసుకొస్తుంది. కనుకనే మనకు ఉగాది అనేది, ఈ చైత్ర మాసం అనేది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది మన తెలుగువారికి. అందువలన ఈ ప్రకృతితో మమేకమైనటువంటి, ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీ స్వరూపాన్ని కూడా, ప్రకృతిని ఎలా గౌరవించాలో, స్త్రీని కూడా అలాగే గౌరవించాలి అనేది కూడా ఈ ఉగాదిలో ఉండేటువంటి అర్థంగా మనం చెప్పుకోవాలి. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ మరి 13 సంస్థల ఆధ్వర్యంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంలో ప్రతిభావంతులకు పురస్కారాలు ఇవ్వటం ఇక్కడ జరిగింది. మన తెలుగు సంవత్సరాది నాడు మన జాతిలో ఉద్భవించిన కవులని, కళాకారుని సత్కరించుకోవటం అనాదిగా వస్తున్న విషయం.
ఎందుకంటే మన సంస్కృతి మన కళల్ని మనం కాపాడుకున్నప్పుడే మన జాతి వైభవం ప్రకాశిస్తుంది. తెలుగు జాతి మహోన్నతతని గుర్తించుకొని తెలుగు జాతి యొక్క వైభవోన్నతని ముందుకు తీసుకెళ్ళడానికి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఇవాళ చాలామంది యువ కళాకారులకి ఇక్కడ సత్కారం చేయటండి, నాట్యంలో కానివ్వండి, సంగీతంలో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి. ఎందుకంటే ఇవాళ మారుతున్న ఈ ప్రపంచంలో పరభాష, పరసంస్కృతి వ్యామోహం పెచ్చు పెరుగుతున్న సమయంలో మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతికి ముందుకు తీసుకెళ్ళటానికి ఇవాళ ఎవరైతే యువకుల్లో వాళ్ళు నాట్యరంగం కానివ్వండి, లేకపోతే సంగీత రంగం కానివ్వండి, ఇతర రంగ చిత్రలేఖనం కానివ్వండి, కార్టూన్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, వాటిలో ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి వెన్ను తట్టి మనం ప్రోత్సహించాల్సిన బాధ్యతని ఇవాళ ఈ సంస్థ గుర్తు చేయటం చాలా సంతోషదాయక విషయం. ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా పలు సంస్థలు విజయవాడలో కలిసి ఈ రోజున వివిధ రంగాల్లో అత్యున్నతమైన అత్యుత్తమమైన ప్రతిభని ప్రదర్శించి సాహిత్య సేవ, సాంస్కృతిక సేవ చేస్తున్న మహాకళాకారుల్ని, రచయితల్ని, సంగీతకారుల్ని, నాట్యకారుల్ని సత్కరించుకోవటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే ఆశయాలు అమలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గుణదల్లోని తన కార్యాలయంలో ఆదివారం పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే చిత్రపటానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే పేదల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కొండారెడ్డి, నిర్మలా కుమారి, బొడ్డు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మూర్తి రచించిన కాలచక్రం పంచాంగాన్ని అవినాష్ ఆవిష్కరించారు. మహనీయులు భారతదేశంలో ఎన్నో బరువు బలహీన వర్గాలకి ముఖ్యంగా అందరిగర స్ఫూర్తిదాత పెద్దలు పూజలు జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమాలు విజయవాడ తూర్పు నియోజక వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు ఈ దేశంలో కానివ్వండి, లేకపోతే ఈ ప్రపంచంలో మన భారతదేశపు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ జ్యోతిరావు పూలే గారు వీళ్ళందరూ గారు ఆనాడు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని చెప్పని, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆనాడు పూలే గారు ఒక ఆశయ సాధన కోసం, ఆశయం కోసం ఆయన విద్యాస్తం జరిగింది. ఏదైతే మహనీయులుగా ఉన్న అంబేద్కర్ గారు గారు ఈరోజు పూలే గారి నా గురువు అని చెప్పని విధంగా ఆయన చెప్పటం, ఈరోజు పూలే గారి ఆశయాలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఈరోజు దాదాపుగా 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, దానికి డైరెక్టర్ నియమిస్తాం కానివ్వండి, బరుగు బలహీన వర్గాలు మంచి స్థానంలో ఉండాలి అని చెప్పని ఈరోజు రాజ్యాంగ పదవుల్లో, ఎన్నికల్లో, లేకపోతే ఉద్యోగాల్లో ప్రతి దాంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారు ఒక ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఈరోజు బాబు కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 145వ సచివాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, దేశంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా ఏపీలో కూడా కరోనా నిబంధనలు కఠినతరం చేశామన్నారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా సుమారు 43 సచివాలయాలు, అలాగే పీహెచ్సీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మనకు డ్రైవ్ మోడ్లో కృష్ణా జిల్లాలో మనకందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ టీకా ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి వరకు 325,000 మందికి మనకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి విజయవాడ నగరంలోని 46వ డివిజన్లో
మేయర్ గారితో పాటు ఇక్కడ ఈ మనకు స్కూల్లో ఏర్పాటు చేసిన టీకా సెంటర్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం బిగించడం జరిగింది. ఇలాంటివి 154 సెంటర్స్లో ఈరోజు కృష్ణా జిల్లా మొత్తం మనకు వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఈ వ్యాక్సినేషన్ చాలా సురక్షితం, చాలా అవసరం. అందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొని మరి ఈ సురక్షితాన్ని మనకు ఈ భద్రతను ఆరోగ్య భద్రతను మరి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు నమోదవుతున్నందున కరోనా వ్యాప్తి నియంత్రించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నగర పరిధిలోని ప్రతి సచివాలయ కేంద్రాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆమె తెలిపారు. ఈరోజు 46వ డివిజన్ లో వ్యాక్సినేషన్ కేంద్రం ఇక్కడ రంగా స్కూల్లో ఏర్పాటు చేశామండి. వ్యాక్సినేషన్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ప్రజలందరూ చాలా అవేర్నెస్గా ఉన్నారు. వాళ్ళగా వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే దయచేసి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. మన భద్రత మనకి చాలా అవసరం. మాస్కులు ధరించండి, శుభ్రతను పాటించండి, కాస్త దూరాన్ని పాటించండి. వ్యాక్సినేషన్ అందరూ వేయించుకోండి. మన భద్రతను మనమే కాపాడుకోవాలి. కాబట్టి నగర ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఏమంటే, మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల దగ్గరకు వెళ్ళి 45 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 152,679 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,33,58,805కు చేరింది. గడిచిన 24 గంటల్లో 839 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మరణాలు 169,275కు పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచిన కొద్దీ వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గటం లేదు. గత కొద్ది రోజులుగా రోజువారీ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజల్ని వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటలు రికార్డు స్థాయిలో 152,879 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805కు చేరాయి. తాజాగా 90,584 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 1,20,81,443 మంది కోలుకోగా వైరస్ బారిన పడి మొత్తం 1,69,275 మంది ప్రాణాలు కోల్పోయారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు, సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ నేత నరహర్ శెట్టి నరసింహారావు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో ఆంధ్రత్న భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న కుల మత ఆర్థిక అసమానతలను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు పూలే అని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలతొక్కారన్నారు. జగన్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల రాష్ట్రంలో దాదాపు 16,000 మంది బీసీలు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీలకు సమున్నత న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఒక సంఘ సంస్కర్తగా ఆనాడే ఎంతో దీర్ఘాలోచన చేసి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తల యొక్క విధానాన్ని, వీరేశలింగం పంతులు గారి యొక్క ఆలోచన విధానాన్ని వీటన్నింటినీ కూడా మేడమించుకుని ఆనాడు సమాజంలో జరిగేటటువంటి ఎన్నో మహిళలను అగౌరవపరచడం కానీ, ఉన్నత కులాలు ఇటువంటి బలహీన వర్గ బీసీ వర్గాలని
వివక్షతో చూడటం కానీ పెళ్లిళ్ళకి పేరెంటాలు కూడా పిలవనటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారి యొక్క చైతన్యం, ఇవాడ సమాజంలో మార్పు రావాలంటే విద్య ఉండాలి, విద్య మూడో నేత్రం అనేటటువంటి ఆనాడే తెలుసుకుని రాత్రి పాఠశాలలు ఏర్పాటు చేసి ఆనాడు 1901 నాటికి దేశంలో 4% మంది అక్షరాస్యులు ఉన్నారు, మిగిలినటువంటి 96% కూడా నిరక్షరాస్యులు ఉన్నటువంటి రోజులు. ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారు విద్యావ్యాప్తి కోసం నిరంతరం కృషి చేశారు. అందులో భాగంగానే ఆనాడు పాఠశాలలు కూడా పెట్టించిన మహిళల కోసం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగిన దేశంలో మొట్టమొదటిసారి కూడా. అదే విధానాలతో జ్యోతిరావు పూలే గారి యొక్క భార్య ఎవరైతే సావిత్రిబాయి పూలే గారు ఉన్నారో వారు కూడా ఈ దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి చరిత్ర ఉందని కూడా ఈ సందర్భంగా మనజేస్తూ ఆనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మధ్య నిషేధం దానికి కూడా ఆయన ఎంతో కృషి చేశారు. మధ్య వాళ్ళు ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని, అలాగే ఆనాడు వేశ్యవృత్తిని అడ్డం పెట్టి ఎంతోమంది ఆడ జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే బలమైన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల చేతుల్లో నలిగిపోకుండా కాపాడే విషయంలో కూడా ఒక సంఘ సంస్కృతగా ముందుకు తీసుకెళ్లారని చెప్పినటువంటి ఆసక్తి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.